ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు మాధవీలత పారదర్శక పన్నుల విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ పంతొమ్మిది నుంచి యాభై ఆరు వేల మందికి పైగా కోలుకున్నారు ఆంధ్రప్రదేశ్లో లక్ష ముప్పై తొమ్మిది వేల మంది కోలుకోగా తెలంగాణలో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ప్రభుత్వ కార్యకలాపాల్లో గొప్ప పారదర్శకత తీసుకొచ్చేందుకు వనపర్తి జిల్లాలో ఆగస్టు పదిహేనున ఈ ఆఫీసును ప్రారంభించనున్నారు పారదర్శక పన్నుల విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఇటీవలి సంవత్సరాల్లో పలు ముఖ్యమైన పన్ను సంస్కరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించింది నూతన ఉత్పాదక సంస్థలకు పన్ను రేట్లను పదిహేను శాతానికి తగ్గించింది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసింది ప్రత్యక్ష పన్ను చట్టాలు సులభతరం చేయడం పన్ను రేట్లను తగ్గించడంపై ఈ పన్ను సంస్కరణలు దృష్టిని కేంద్రీకరించాయి తెలంగాణ ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు వీటి ద్వారా రాష్ట్రంలో రైతుల ఆదాయం యువతకు ఉపాధి పెరుగుతుందన్నారు ఇందుకు సంబంధిత విధానాల రూపకల్పన కోసం ఈరోజు హైదరాబాద్లో ఆయన తన మంత్రివర్గ సహచరులకు ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్టంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పలు రకాలుగా పెంచడంతో పాటు నీలి విప్లవం గులాబీ విప్లవానికి దారితీస్తుందని ఆయన అన్నారు రాష్టంలో పంట ప్రణాళికను రూపొందించడం పూర్తయిందని ఇతర రాష్ట్రాల్లో ఆహార శుద్ది పరిశ్రమలకు సబ్సిడీలు కల్పించే విధానాన్ని అధ్యయనం చేస్తున్నట్టు తెలియజేశారు దేశంలో కోవిడ్ పంతొమ్మిది విజృంభించిన నాటి నుంచి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక్కరోజులోనే ఇదివరకు ఎన్నడూ లేనంతగా యాభై ఆరు వేల మందికి పైగా రికవర్ అయ్యారు దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిదికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది దీంతో దేశంలో రికవరీ రేటు డెబ్బై శాతానికి పైగా చేరుకున్నట్లయింది ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదిగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా ఒక్కరోజులోనే అరవై వేల తొమ్మిది వందల అరవై మూడు కోవిడ్ పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఇరవై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ఉంది గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది కరోనాతో మరణించారు దీంతో మొత్తం మృతుల సంఖ్య నలభై ఆరు వేల తొంభై ఒకటికి చేరింది తెలంగాణలో కోవిడ్ పంతొమ్మిది కేసుల సంఖ్య మొత్తం ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అలాగే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది దీంతో రికవరీ రేటు డెబ్బై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతానికి అంటే అరవై ఒక్క వేల మందికి పైగా కోవిడ్ నుంచి రికవర్ అయినట్టు పేర్కొంది కాగా నిన్న తొమ్మిది మంది కోవిడ్తో మరణించారు దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య ఆరు వందల యాభై నాలుగుకు చేరింది ఇదిలా ఉండగా కోవిడ్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న జిహెచ్ఎంసి పరిధిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల తొమ్మిది తాజా కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూట డెబ్బై రెండు కేసులు రంగారెడ్డి జిల్లాలో నూట అరవై రెండు కేసులు సంగారెడ్డి జిల్లాలో నూట ఏడు కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గడిచిన నెల రోజుల్లో లక్ష ముప్పై తొమ్మిది వేల మందికి పైగా ఈ వైరస్ నుంచి కోలుకున్నారు ఇంతవరకు రెండు లక్షల నలభై నాలుగు వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా లక్ష యాభై నాలుగు వేల మంది కోలుకున్నారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ట్విట్టర్ సందేశంలో తెలియజేసింది ప్రస్తుతం ఎనభై ఏడు వేల మందికి పైగా కోవిడ్కు చికిత్స పొందుతున్నారు రికవరీ రేటు అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి మెరుగుపడింది గతంలో రికవరీ రేటు యాభై నుంచి యాభై ఐదు శాతంగా ఉండేది వనపర్తి వనపర్తి జిల్లాలో వివిధ ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలను సమన్వయపరుస్తూ ఈ ఆఫీస్ను ఆగస్టు పదిహేనున ప్రారంభిస్తున్నట్టు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు దీనివల్ల పరిపాలనలో మరింత పారదర్శకత వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు డిజిటలైజేషన్ కు ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ కాలంలో మరింత ప్రాధాన్యత ఏర్పడిందని కూడా కలెక్టర్ చెప్పారు డిజిటల్ ఇండియా లో భాగంగా వనపర్తి జిల్లాలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి కలెక్టరేట్ అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఆఫీస్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఒక ట్రాన్స్పరెంట్ మేనర్ లో అడ్మినిస్ట్రేషన్ జరగాలని కలెక్టరేట్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి లాంచ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ కూడా కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ ఇండియా కి ప్రయారిటైజేషన్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా వన్ ఫిఫ్టీ ఫోర్ కామన్ సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్షియల్ అదే విధంగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ రైతులు ఎవరైనా అగ్రికల్చర్ సైంటిస్ట్ తో వీడియో కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోవడం అదే విధంగా వెటరీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కావాల్సిన ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా మనం త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ చేయడం జరుగుతుంది పెన్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు విభాగాల్లో కూడా మన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక ప్రాపర్ ఫెసిలిటేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నా ముఖ్యంగా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు ఉద్దేశం కోవిడ్ సందర్భంలో మన టెలిమెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం కింద దేశంలో వనపర్తి వంటి మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ ఇండియా ప్రచారంపై కథనం తీసుకురావడంపై తాము కృషి చేస్తున్నామని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు చెప్పారు డిజిటల్ ఇండియా వల్ల కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ బోధన వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని డిఈఓ చెప్పారు ఎల్లాని ఇంతకు ముందే ఎప్పుడో మనం పిల్లలందరికీ టీచర్స్ కి డిజిటలైజేషన్ లో టచ్ ఉండాలనేటువంటి ఉద్దేశం ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా చూడాలి ఇవన్నీ చేశారు టీచర్స్ ద్వారా వీడియో లెసన్స్ అన్ని కంప్యూటర్ స్లాబ్స్ ద్వారా పిల్లలకు కూడా మంచి అవగాహన కలిగించింది అట్లా డిజిటల్ క్లాసెస్ మనం ఇంట్రొడ్యూస్ చేసాం డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అనేక సేవలు అందజేయవచ్చని కామన్ సర్వీస్ సెంటర్ కన్జ్యూమర్ విజయభాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు నా పేరు విజయభాస్కర్ రెడ్డి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలము గుమ్మం గ్రామానికి చెందిన రైతును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ సర్వీస్ సెంటర్ లో రైతులకు ఉపయోగపడే పీఎం కిసాన్ ఈ గ్రామీణ స్టోర్ హెల్త్ ఇన్సూరెన్స్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్సులు టెలిమెడిసిన్ ఇన్సూరెన్సులు కృషి విజ్ఞాన్ కేంద్ర సైంటిస్టులతో మాట్లాడి సలహాలు తీసుకోవడం లాంటి సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కిసాన్ క్రెడిట్ కార్డు పొందడము ఎలక్ట్రికల్ బిల్స్ పేమెంట్ చేయడము లాంటి ఎన్నో సర్వీసులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద జగిత్యాల జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి డిజిటల్ సాక్షరత ద్వారా పనుల్లో పారదర్శకత ఉమ్మడి సర్వీసుల్లో మెరుగుదల డిజిటల్ నైపుణ్యాల్లో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది రాష్ట్రంలో డిజిటల్ సర్వీసుల పట్ల పలువురు తమ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నా పేరు మహేష్ డిజిటల్ ఇండియా ద్వారా ఈ సేవ సెంటర్ ద్వారా ఆన్లైన్ సేవలు నిర్వహిస్తున్నాం ఆదాయ ధృవీకరణ పత్రాలు కుల ధృవీకరణ పత్రాలు జనన మరణ పత్రాలు అన్ని ఆన్లైన్ ద్వారా వినియోగదారులు పొందుతున్నారు సమయం డబ్బులు ఆదా అవడమే కాకుండా పనులు కూడా సులువుగా తొందరగా పూర్తవుతున్నాయి నా పేరు కట్కం జనార్దన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ గవర్నెన్స్ అనేది ప్రజలకు మంచి పరిపాలన వేగంగా సమర్థవంతంగా పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది సమయం ఇంకా దీనిని అభివృద్ధి పరిచి సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా అందుబాటులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది పారదర్శక పన్నుల విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు దేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ పంతొమ్మిది నుంచి యాభై ఆరు వేల మందికి పైగా కోలుకున్నారు ప్రభుత్వ కార్యకలాపాల్లో గొప్ప పారదర్శకత తీసుకొచ్చేందుకు వనపర్తి జిల్లాలో ఆగస్టు పదిహేనున ఈ ఆఫీస్ను ప్రారంభించనున్నారు